కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పులు కాలేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఓటు వేయబోయి పొరపాటున మొదటి ప్రాధాన్యత ఓటును బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ప్రాధాన్యత ఓటును సీతక్క ముర్ముకు ఓటు వేసిందే. ఇంకా బ్యాలెట్లో సీతక్క ఓటు వేయలేదు. ఆర్వోతో ఆమె డిస్కస్ చేస్తున్నారు. కొత్త బ్యాలెట్ పత్రం కోసం అభ్యర్థిస్తున్నారు. ఫైనల్ నిర్ణయం కోసం వెయిట్ చూస్తున్నారు. అయితే సీతక్క పొరపాటున మొదటి ప్రాధాన్యత ఓటును ముర్ముకి వేశారా, లేదంటే కావాలని అణగారిన వర్గాలకు చెందిన మహిళ అనే సానుభూతితో ఓటేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఓటు వేసి బయటకు వచ్చిన అనంతరం ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ తన పెన్సిల్ అనుకుని బ్యాలెట్ పైన గీయడంతో మార్కు పడిపోయిందన్నారు. అందుకోసం ప్రత్యేకంగా బ్యాలెట్ పేపర్ ఇవ్వాలని అడిగానన్నారు. కొత్త బ్యాలెట్ పేపర్ ఇవ్వలేదని, దీంతో మళ్లీ అదే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసి వచ్చానని, ఎన్నికల కమిషన్ ఎలా పరిగణిస్తుందో చూడాలని పేర్కొన్నారు. ఈ పెన్ను ఇట్లా తీసి ఇట్లా అన్నప్పుడు దాని మీద పేపర్ మీద పడ్డది కాబట్టి దాన్ని కొద్దిగా రఫ్ చేయడం జరిగింది. కానీ పేర్లు కింద క్లియర్ గానే ఉన్నాయి. అది కూడా డౌట్ తోటి ఇన్వాలిడ్ అంటే ఏంటిదని డౌట్ తోటి మేము అడిగినాము. కానీ తప్పు చేసి ఉంటే నేను వచ్చే నా పేపర్ నాకు ఇంకొక బ్యాలెట్ కావాలని అడగాల్సినటువంటి అవసరం లేదు. నా దగ్గర ఎవరు నిలబడలేదు, నేను ఎవరికి ఓటేసిన దాన్ని కూడా ఎవరికి తెలియదు. కానీ పార్టీ ఆదేశానుసారం పార్టీ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే మేము ఓటేసుకున్నాం. అంతకంటే వేరే ఏం లేదు. దయచేసి కావాలని చేసేటువంటి కుట్రపూరితల ప్రచారాలను ఎవరు నమ్మకూడదు. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థి కాడనే నేను ఓటేయడం జరిగింది. ఆ బ్యాలెట్ పేపర్ మీద పడ్డటువంటి ఆ మార్కర్ తోటి ఈ సమస్య వచ్చింది తప్ప వేరే ఏమీ లేదు. నిజాయితీగా నేను చెప్తున్నది ఇది వాస్తవం.